సిటీలో రోజు రోజుకి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెరిగిన టెక్నాలజీతో కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు ఓటీపీ నెంబర్, క్రెడిట్, డెబిట్ కార్డ్ క్లోనింగ్తో అందిన కాడికి దోచుకున్న సైబర్ నేరగాళ్లు లేటెస్ట్ గా ఏటీఎం సెంటర్లలోనే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ఖాతాదారులకు, బ్యాంకు అధికారులకు తెలియకుండానే లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏటీఎం సెంటర్లలో భద్రతా లోపాలను ఆసరగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఏటీఎంలలో స్కిమ్మింగ్ మిషన్లు అమర్చడంతో ఖాతాదారులు బ్యాంకు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేటప్పుడు పిన్ నెంబర్తో సహా ఖాతా సమాచారం అందులోకి వెళ్తుంది. సిటీలో సెక్యూరిటీ సరిగా లేని ఏటీఎంలు, జనసంచారం ఎక్కువగా లేని ఏటీఎంలను తమ స్కిమ్మర్లకు అనుకూలమైన ప్లేసులుగా ఎంచుకుంటారు సైబర్ నేరగాళ్లు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలకే ఈ ముఠాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏటీఎంలలో ఎవరికీ అనుమానం రాకుండా స్కిమ్మర్లు అమర్చుతారు. ఇందులో టెల్లర్ మిషన్ నుండి క్యాష్ బయటకు వచ్చే స్లాట్పై ఓ మ్యాగ్నెటిక్ డివైస్తో తయారు చేసిన స్కిమ్మర్ను అమర్చుతారు. ఎప్పుడైతే ఏటీఎం కార్డును మనం స్వైప్ చేస్తామో అప్పుడు మన కార్డుకు సంబంధించిన డేటా అంతా అందులోకి రీడ్ అవుతుంది. దీంతో పాటు టెల్లర్ మిషన్పై ఉన్న కీప్యాడ్పై మనం టైప్ చేసే సీక్రెట్ పిన్ నెంబర్ను అక్కడే ఉన్న మైక్రోచిప్ క్యాప్చర్ చేస్తుంది. దీంతో ఉపయోగం లేని ఇతర కార్డుల్లో మ్యాగ్నెటిక్ స్క్రిప్ట్లోకి మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. వేరే రాష్ట్రాలకు వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని ఖాతాదారుడి ఖాతాను ఖాళీ చేస్తూ లక్షలు కాజేస్తున్నారు. గతేడాది కూకట్పల్లి, బాలనగర్ లాంటి ప్రాంతాల్లో ఏటీఎంలలో స్కిమ్మర్లను పెట్టి భారీ ఎత్తున ఖాతాలను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ లేని వాటిల్లో డబ్బు డ్రా చేయకపోవడమే బెటర్ అంటున్నారు పోలీసులు. ఏటీఎం సెంటర్లలో పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు చేయి అడ్డుపెట్టుకుని టైప్ చేయడంతో స్కిమ్మింగ్ మిషన్లున్నా అందులో పాస్వర్డ్ స్కాన్ కాదంటున్నారు పోలీసులు. ఇప్పుడు కొత్తది ఏం చేస్తున్నారంటే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ రీడర్ అని అందరి దగ్గర ఉంటాయి, చాలా ప్లేసెస్లో దొరుకుతున్నాయి. అది వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మీ కార్డు నంబర్ మాత్రం తెలిస్తే సరిపోతుంది వాళ్ళకి మీ కార్డ్ ప్రిపేర్ చేయడానికి. సో అలాంటి నేరాలు చాలా ఎక్కువ జరుగుతుంది. అది వచ్చి మీరు అవాయిడ్ చేయాలంటే మీ పిన్ నంబర్ లేదంటే ఓటీపీ ఎవరైనా ఎప్పుడైనా అడిగితే ఎక్కడ కూడా చెప్పకూడదు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఏటీఎం సెంటర్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే డబ్బులు డ్రా చేయాలని, లేకపోతే మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.